హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. విజయవాడ నాన్ వెజ్ ప్రియుల నోరూరించేందుకు మరో హోటల్ అయితే మన ముందుకు వచ్చేసింది. అదే తాడేపల్లిలో ఉన్నటువంటి అప్పలరాజు మిలిటరీ హోటల్. మిలిటరీ హోటల్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి? అదిరిపోయే నాన్ వెజ్. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ అప్పలరాజు మిలిటరీ హోటల్లో ఎలాంటి నాన్ వెజ్ అవైలబుల్గా ఉంది, టేస్ట్ ఎలా ఉంది చూసొద్దాం. రండి. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న మీ పేరు? ఆశ్రిత్. ఆశ్రిత్ గారు, ఆశ్రిత్ గారు, అప్పలరాజు మిలిటరీ హోటల్ అంటే జనరల్గా ఏలూరులో అప్పలరాజు హోటల్ ఒకటి ఉంటుంది కదా, దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా అని అనుకుంటాం చాలామంది. అదొక్కసారి ఏమైనా ఉందా? లేదండి, లింక్ ఏం లేదు. ఇది వేరే అప్పలరాజు. వేరే. ఓకే, రైట్. ఈ తాడేపల్లిలో ఉన్న అప్పలరాజు మిలిటరీ హోటల్లో అసలు ఏంటి స్పెషల్? ఎలాంటి నాన్ వెజ్ ఎక్కడ ఉంటుంది? అసలు వెజ్ దొరుకుతుందా లేదా? వెజ్ దొరుకుతుందండి. దొరుకుతుంది. అండ్ మా దగ్గర ఎక్కువ సీ ఫుడ్ స్పెషల్ అండి. సీఫుడ్, పీతలు కానీ, చేపలు కానీ, బొమ్మిడాయలు ఎక్కువ సీ ఫుడ్. అండ్ నెక్స్ట్ చిట్రోయిలు, నెక్స్ట్ ఫారం కోడి చికెన్ ఫ్రై వేస్తాం. ఫారం కోడి చికెన్ ఫ్రై, ఫారం కోడి. నెక్స్ట్ బిర్యానీలు కూడా ప్రాపర్ హైదరాబాద్ స్టైల్ కాదండి, విజయవాడ స్టైల్. విజయవాడ స్టైల్, ప్రాపర్ విజయవాడ స్టైల్. అండ్ బుధవారం ఆదివారం వచ్చేసరికి దూపుడు పోతుంటుందండి. దూపుడు పోదు అంటే ఇవాళ ఆదివారం వచ్చాం కాబట్టి మాకు దూపుడు పోదు పెడతారు. ఓకే, దూపుడు పోతు. అంటే ఇవన్నీ అంటే ఈ సీ ఫుడ్ అంతా గోదావరి జిల్లాలో స్టైల్ ఉంటుందా, లేకపోతే అది ఏ స్టైల్లో? చేపల పులుసు వచ్చేసరికి నెల్లూరు స్టైల్ ఉంటుంది. నెల్లూరు స్టైల్ చేపల పులుసు. మామిడికాయ ముక్కలేసి చేస్తాం. బొమ్మడాయలు కూడా నెల్లూరు స్టైల్ అండి. బొమ్మడాయలు, బొమ్మడాయలు పులుసా? బొమ్మడాయలు పులుసు. ఓకే. నెక్స్ట్ బెండకాయ చేపల పులుసు వేస్తాం. అది గోదావరి స్టైల్. గోదావరి స్టైల్ అంటే అన్ని ఒకరోజు కాకుండా రోజుకి ఒక్కొక్క స్టైల్ వేస్తాం. ఓకే, ఓకే. నెక్స్ట్ చిట్రోయిల్ వచ్చేసరికి అది రెగ్యులర్ డిష్ అండి, ఎవ్రీడే ఉంటుంది. చిట్రోయిల్, చిట్రోయిల్ గ్రేవీ వస్తుంది లైట్ గా, సెమీ గ్రేవీ వస్తుంది. గుడ్లు సేరు కూడా వారానికి రెండు రోజులు అండి, ఎందుకంటే లిమిటెడ్ గా వస్తుంది. చిన్న గుడ్ల, చిన్న గుడ్లు చేస్తాం. అది కూడా దొరుకుతుంది. దొరుకుతుంది మా గోదావరి జిల్లాలో, అక్కడక్కడ హోటల్స్ లో దొరుకుతూ ఉంటుంది. గోదావరి విజయవాడలో చాలా రేరు, రేరు, చాలా తక్కువ హోటల్స్ లోనే ఉంటుంది. నెక్స్ట్ పీతలు వచ్చేసరికి ఇప్పుడు కొంచెం సీజన్ కాదు కాబట్టి ఇర్రెగ్యులర్ గా వేస్తాం, లేకపోతే ఎవ్రీడే పీతలు కూడా అవైలబుల్. పీతలు ఇగురు, పీతలు ఇగురు, ఇగురు ప్రాపర్ మన గోదావరి స్టైల్ ఇగురు. ఓకే, ఓకే. కొరమేను ఇవన్నీ కూడా స్పెషల్. ఎప్పుడైనా వెనస్డే కానీ సండే కానీ కొరమేను కానీ రూపచందన్ వేస్తాం, అది కూడా అంతే. అది వెనస్డే సండే మాత్రం కొన్ని స్పెషల్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ రీసెంట్ గా స్టార్ట్ చేసిన మీకైతే మాత్రం మంచి పేరు వచ్చింది పబ్లిక్ లో. అప్పలరాజు మిలిటరీ హోటల్ ట్రై చేయాలి. నాకు కూడా చాలా మంది ఫోన్ చేసి అప్పలరాజు మిలిటరీ హోటల్ పెట్టారు, బాగుందని. సిటీకి దూరంగా ఎందుకు మీరు ఇట్లా ఎంత దూరంగా ఉన్నారండి? అంటే సిటీలో ఆల్రెడీ చాలా మిలిటరీ హోటల్, రాజధాని ప్రాంతం అని అనుకోవచ్చు. కాకపోతే ఈ ఏరియాలో మంచి హోటల్ పెట్టాలి అండ్ అందులో రోడ్ ఫేస్ ఇంకా హైవే కూడా ఉంది కదండి, సో ప్లేస్ మంచిది దొరికింది. నెక్స్ట్ అక్కడ సిటీలో కూడా చాలా హోటల్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి, అవును. ఇక్కడ కొంచెం పీస్ ఆఫ్ మైండ్కి సాయంత్రాలు వచ్చి సరదాగా అంటే ఫ్యామిలీతో సరదాగా ఒక డ్రైవ్కి వెళ్ళి మంచి ఫుడ్ తినాలనుకుంటే మీ ప్లేస్ ఎంచుకోవచ్చు. డెఫినెట్గా చాలా ప్లెజెంట్గా ఉందిలేండి ప్లేస్ అయితే మాత్రం. ఇంకా అడ్రస్, అడ్రస్ ఒకసారి చెప్దాం వ్యూవర్స్ కోసం. అంటే అడ్రస్ ఎక్కడ వస్తుంది? తాడేపల్లి వచ్చిన తర్వాత విజయవాడ క్లబ్కి లెఫ్ట్ తిరగకుండా ఒక 100 మీటర్స్ ముందుకు రాగానే సర్వీస్ రోడ్లో ఫస్ట్ బెస్ట్. అంటే మనకి తాడేపై బ్రిడ్జ్ దాటిన వెంటనే, అవును, బ్రిడ్జ్ దాటిన సర్వీస్ రోడ్ ఎంటర్ అవగానే ఫస్ట్ మందే. ఫస్ట్ మందే. ఓకే, ఓకే. అప్పలరాజు మిలిటరీ హోటల్ ఏంటి చుట్టూ ఈ సినిమా హీరోల ఫోటోలు ఇవన్నీ? అంటే పాత స్టైల్ అది తెద్దాం, అంబియన్స్ తెద్దాం అని చెప్పి ఆ రోజుల్లో హోటల్స్ లో సినిమా పోస్టర్స్ ఉండేవి. ఇప్పుడు కొంచెం సినిమా పోస్టర్స్ బదులు మీరు అదే అండి, ఇంకా పాతకాలపు ఫుడ్ కానీ కొంచెం అంబియన్స్ తెద్దాం అని. ఓకే, ఓకే, ఓకే. అంటే ఆ రోజులు ఫీల్ అవుతూ ఆ టేస్ట్ ని ఫీల్ అవ్వాలి. అంతే, అంతే కాన్సెప్ట్. అంతే. ప్రైసెస్ రేంజ్ ఎలా ఉంటుంది? అంటే వెజ్ మీల్ తినాలంటే ఎంత? వెజ్ మీల్స్ వచ్చేసరికి నాన్ ఏసీ 130 రూపాయలు అండి. నాన్ ఏసీ 130, ఏసీ వచ్చారు 150 రూపాయలు. 150 రూపాయలు. అంటే మేము ఇంకా సపరేట్ గా కాంబోస్ అంటూ ఏం పెట్టలేదండి. మీల్స్ చెప్పుకునే వాళ్ళు సపరేట్ గా కర్రీస్ చెప్పుకుంటారు. అంతే. కర్రీస్ ప్రైసెస్ రేంజ్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చికెన్ ఫ్రై వచ్చేసరికి 210. ఏసీకి నాన్ ఏసీకి ఒక 20 నుంచి 30 రూపాయలు తేడా అండి, బిర్యానీ కానీ ఏదన్నా సరే. అంటే నాన్ వెజ్ రేంజ్ అంటే 200 నుంచి 210 నుంచి స్టార్ట్ అవుతుంది. అవును. హైయెస్ట్ ఎంత వరకు ఉంటుంది?
350 మటన్ 350 వరకు 200 టు 350 కర్రీస్ రేంజ్ అన్ని. ఓకే, అంటే ఇంకా ఫిష్ వచ్చేసరికి సింగిల్ అయితే 150 పడుతుంది. ఓకే ఓకే, 150 to 350, ఫిష్ దగ్గర నుంచి లెక్క పెడితే 150 to 350 వరకు మీ దగ్గర నాన్ వెజ్ వెరైటీస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఈ దూపుడు పోతు రెండు రోజులే ఉంటుంది, బుధవారం ఆదివారం. ఇక మీకు సెలవు ఏమి ఉండదు, ఏమి ఉండదు. దూపుడు పోతు బిర్యానీ కాస్ట్ ఎంత వస్తుందండి? దూపుడు పోతు వచ్చేసరికి 500. అవును, అది బయట కూడా చాలా రేట్ ఎక్కువ, అంటే కాల్చాలి కదా. అవును, చాలా అది తయారు చేయడమే చాలా పెద్ద ప్రాసెస్. అవునా, దాని గురించి నాకు బాగా తెలుసు. ఎట్లా ఉంది అంటే మీరు చాలా రీసెంట్గానే స్టార్ట్ చేశారు, రెస్పాన్స్ ఎట్లా ఉంది? బాగా వచ్చిందండి, రెస్పాన్స్ బాగా వచ్చింది. ఇంకా బెటర్ అవ్వాలండి, ఇంకా బెటర్ చేస్తున్నాం ఇంకా. ఎందుకంటే మేము హోటల్ ఫీల్డ్ కొత్త, కాకపోతే మాకున్న దాంట్లో నేను యాక్చువల్లీ సివిల్ ఇంజనీరింగ్ చేశాను. నేను అన్ని వదిలేస్తే నాకు ప్యాషన్తో దిగి ప్యాషన్ చాలా మంది ఫుడ్ అదే ఫుడ్ అండ్ టేస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా ఫ్యాషన్గా దిగిపోతుంది. మేము నేర్చుకున్న దీంట్లోనే ఇంకా బెటర్ అవుతాను. మీ టైం కూడా నాకు తెలిసి కలిసి వస్తున్నట్టు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా రాజధాని ప్రాంతం కావడం మూమెంట్ అంటే ఇప్పుడు ఎక్కువగా ఇటువైపు వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు అదొకటి ప్లస్ అవుతుంది. ఎనీవే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. తాడేపల్లిలో ఉన్నటువంటి అప్పలరాజు మిలిటరీ హోటల్లో కొన్ని స్పెషల్ మెనూ అనమాట. ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే ఈ అప్పలరాజు మిలిటరీ హోటల్లో దొరుకుతున్నాయి. అయితే రీసెంట్గానే స్టార్ట్ అయినా కానీ చాలా మంచి పేరు అయితేనే వచ్చింది. ఎందుకంటే ఒక మంచి టేస్ట్ని అందివడంతో కొంచెం మౌత్ టాక్ అయితే మాత్రం గట్టిగానే నడుస్తుంది. ఇక్కడ బాగా స్పెషల్ ఏంటంటే సీ ఫుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అంతా కూడా సీ ఫుడ్గా ఉంది. పీతలు కానీ, రొయ్యలు కానీ, చేపలు కానీ, వీటిలో మాత్రం చాలా రకాల స్పెషల్స్ ఉన్నాయి. చేపల పులుసులో అయితే నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఇక్కడ దొరుకుతుంది. అట్లాగే రొయ్యల కూర, అంటే చిట్రొయ్యలు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు నాకు తెలిసి. అంటే గోదావరి జిల్లాలో ఎక్కువగా ఇట్లా చిట్రొయ్యలతో ఆ చిన్న గ్రేవీతో ఈ కర్రీ అయితే వండుతారు, చాలా అంటే చాలా బాగుంటుంది. అట్లాగే ఇక్కడ పీతల ఇగురు, పీతల పులుసు అయితే వీళ్ళ దగ్గర లేనట్టుంది. చేపలతోనే పులుసులు, పీతలతో ఇగురు అయితే పెడుతున్నారు. పీతల ఇగురు ఇది చాలా టెంప్టింగ్గా ఉంది. మొత్తం ఆ చుట్టూ గ్రేవీ కానీ, పీత సైజు కానీ చాలా చక్కగా, చాలా టెంప్టింగ్గా నోరు ఊరించేటట్టే ఈ పీతల ఇగురు అయితే ఉంది. ఇదిగో ఇది చిట్రయిలు ఇగురు అనమాట. చిట్రయిలతో ఈ చిట్రయిలు వేసుకుని ఆ గ్రేవీ మొత్తం ఆ గ్రేవీతో వైట్ రైస్లో కలుపుకుని తింటే ఉంటుందండి, ఓ రేంజ్లో ఉంటుంది. నెక్స్ట్ ఇది చిన్నగుడ్లు. చిన్నగుడ్లు కూడా ఇది గోదావరి జిల్లాలో మన కోనసీమ ఆ ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో హైదరాబాదు, విజయవాడ తదితర ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి దాంతో కూడా ఇట్లా గ్రేవీ పెట్టి టేస్ట్ చూపించడం అనేది ఈ మధ్య అయితే స్టార్ట్ అయింది. ఇది మటన్ కర్రీ. ఇంకా చికెన్లో అయితే మాత్రం చికెన్లో చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. సో చికెన్ వెరైటీస్ వచ్చి అసలు ఇక్కడ మెనూ అయితే మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాజుగారి చికెన్ ఫ్రై ఒకటి ఉంది, రాజుగారి ప్రాన్స్ ఫ్రై ఒకటి ఉంది, కంజుపెట్ట కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది. పీతలు ఇగురు ఆల్రెడీ చెప్పాను, నాటుకోడి పులుసు, చికెన్ బోన్లెస్ కర్రీ, నెత్తళ్ళు ఫ్రై, స్మాల్ ఎగ్స్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పింది, మటన్ కర్రీ, ఫిష్, నాటు బొమ్మడాయిలు, కొర్రమేను, ఇట్లా కొన్ని కొన్ని నాటు స్టైలు, విలేజ్ స్టైల్ ఫుడ్ కూడా వీళ్ళ దగ్గర అంటే అప్పలరాజు మిలిటరీ హోటల్లో అవైలబుల్గా ఉందన్నమాట. ప్రైసెస్ రేంజ్ వచ్చి 150 నుంచి స్టార్ట్ అయింది. కౌజుపెట్ట కానీ లేకపోతే చేపల పులుసు కానీ 150 రూపాయల నుంచే వీళ్ళ హోటల్లో అయితే అవైలబుల్గా ఉంది. హయ్యెస్ట్ వచ్చి 330 వరకు కొరమేను, మటన్ అయితే 350 అంటున్నారు. హయ్యెస్ట్ వచ్చి 350 రూపాయల వరకు ఉన్నాయి. బిర్యానీస్ వీళ్ళ దగ్గర అన్ని రకాల బిర్యానీలు దొరుకుతాయి. అందులోనూ ఈ దూపుడు పోతు బిర్యానీ, గతంలో మనం భీమవరం లేకపోతే హైదరాబాద్లో కొన్ని చోట్ల లేకపోతే కొన్ని కొన్ని గోదావరి జిల్లాల్లో కొన్ని కొన్ని ప్లేసెస్లో ఈ చిన్నుల్లిపాయలతో చాలా చక్కగా ఈ దూపుడుపోతు బిర్యానీని అయితే తయారు చేస్తారు. వీళ్ళ దగ్గర అయితే మాత్రం కేవలం బుధవారం ఆదివారం మాత్రమే ఈ దూపుడుపోతు బిర్యానీ అయితే అవైలబుల్గా ఉంటుంది అన్నమాట. బిర్యానీ ప్రైసెస్ కూడా మినిమమ్ అంటే చికెన్ దమ్ బిర్యానీ 270 దగ్గర నుంచి కూడా అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఇక్కడ వీళ్ళ రేట్లు వేరియేషన్ ఏంటి అంటే
నాన్ ఏసీకి ఏసీకి అయితే 20 రూపీస్ అయితే తేడా అయితే ఉంది. సో చిట్టి ముత్యాలు దూపుడుపోతు బిర్యానీ వచ్చి 500 రూపాయలు అయితే చిట్టి ముత్యాలు దూపుడుపోతు బిర్యానీ, అలాగే చిట్టి ముత్యాలు ప్రాన్స్ బిర్యానీ అయితే 320, చిట్టి ముత్యాలు ప్లెయిన్ రైస్ అయితే 150, ప్లెయిన్ రైస్ కూడా ఎక్స్ట్రా ఇస్తారు. చికెన్ దమ్ బిర్యానీ 270, చికెన్ ఫ్రై బిర్యానీ 280, మటన్ దమ్ బిర్యానీ అయితే 370. అలా ఏసీకి నాన్ ఏసీకి అయితే మాత్రం ఒక 20 రూపీస్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది. చక్కగా ఒక పచ్చని అరిటాకులో గోదావరి జిల్లాలో ఒక ట్రెడిషనల్ భోజనం ఎట్లా పెడతారో అట్లా అయితే వీళ్ళ సర్వీస్ అయితే ఉంది. చేపల పులుసు టెంప్టింగ్గా ఉంది, పైన అంతా టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉంది. ఈ చేపల పులుసులో ఈ చేప ముక్క నోరు ఊరుతుంది చెప్పాలంటే. మటన్ కర్రీ కూడా అన్నీ కూడా బాగానే ఉన్నాయి. మొత్తం ఒకటి అయితే టేస్ట్ చేద్దాం. అమ్మో అమ్మమ్మమ్మ రైస్ రావట్లేదు, పీసే వస్తుంది. ఇంకా చాలా ఉంది. దోపుడుపోతు బిర్యానీలో చక్కగా పీస్ చూసారు ఎంత పెద్దగా ఉందో, ఎంత పెద్దగా ఉంది ఎంత స్మూత్ ఉందో చూడండి. పట్టుకుంటే నాకైతే తెలిసింది, మీకు చూపిస్తాను వేడివేడిగా ఉంది. అదిగో దొల్లగొట్టేశారు మొత్తం. ఎట్లా పట్టుకుంటే అట్లా, అంటే చాలా చోట్ల దోపుడుపోతు బిర్యానీ అంటే నవల్లేక ఉన్నట్టు ఉంటుంది. బట్ ఇక్కడ ఎంత స్మూత్గా దోపుడుపోతు బిర్యానీ ఉంది. రైస్ కూడా చక్కగా చిన్న రైస్ వాడారు వీళ్ళు. టేస్ట్ చేద్దాం ఈ ఉల్లిపాయని ఈ ముక్కని రైస్ని. ఆ ఘీ ఒకటి వేశారు, ఆ ఘీ ఫ్లేవరు ఈ మెత్తటి దూపుడుపోతూ నిజంగా దొరకడేసారండి. ఉల్లిపాయ ఎంత కనబడుతుంది కానీ నోట్లో పెట్టుకుంటే ఈజీగా కరిగిపోతుంది చక్కగా, ఎంత స్మూత్ ఉందో ఉండదు. కొన్ని చోట్ల దోపుడుపోతు బిర్యానీ అంటే ఎక్కడైనా వెళ్ళినప్పుడు మెనూలో ఆర్డర్ చేసినప్పుడు చాలా హార్డ్ ఉంటుంది దోపుడుపోతు, అంటే ఈ పీస్ మటన్ పీస్ చాలా హార్డ్ ఉంటుంది. కానీ వీళ్ళ దగ్గర చాలా స్మూత్ ఉండి చాలా మంచి టేస్ట్ యాడ్ అయింది. పక్క రాజుల స్టైలు అంటే ఆ ఎండుమిరపకాయలు అవి వేస్ట్ చేస్తారు. ఆ కారం కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. ఆ ఘాటు తింటున్నప్పుడు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆ ముక్క కమ్మదనం, ఆ ఉల్లిపాయ సాఫ్ట్ ఇవన్నీ భలే ఉంది అసలు ఎయిర్టాక్లో తింటుంటే. స్పైసీ అయితే మరీ దారుణంగా అయితే లేదు కానీ, బట్ నిమ్మకాయ కూడా పిండుదాం. నిమ్మకాయ పిండి పీస్ హైలైట్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో పీస్ హైలైట్. నిమ్మకాయ పిండుకుని తింటే ఇంకా అదిరిపోయింది నాకైతే, ఇంకా తినాలని ఉంది. బట్ ఈ రైస్ కూడా కొంచెం టేస్ట్ చూడాలి కాబట్టి, రైస్తో ఇన్ని రకాల కర్రీలు ఉన్నాయి కాబట్టి చిట్టు రైలుకి వెళ్దాం. చిట్టు రైలు చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. బాబా నిజంగానే ఇగో చిన్న చిన్నగా ఉన్నాయి. ప్రతి ముద్దలోనే 4-5 చిట్టు రైలు వస్తాయి కలుపుతుంటే అద్దరిపోద్ది. ఆ గ్రేవీ కూడా చాలా చాలా స్పెషల్గా, చాలా ఒక రకమైన అరోమా, కమ్మటి సువాసన గుమగుమలు అదిరిపోయింది. రొయ్యలే రొయ్యలే మొదలు పెట్టుకుంటా, రైస్ కంటే రొయ్యలే ఎక్కువ ఉన్నాయి. చూస్తే మంచి పెద్ద స్పైస్ ఉంటుంది అనుకున్నాను కానీ లేదు, సెటిల్డ్ ఫ్లేవర్. ఆ మసాలాస్ కానీ ఆ మసాలాస్తో తయారైన గ్రేవీ రొయ్యలు కాంబినేషన్ చెత్త కొట్టేసింది. ఈ గుడ్లు కర్రీ కూడా తిందాం. లివరు అండ్ చిన్న గుడ్లతో ఈ కర్రీ అయితే చేశారు. చాలా ఇష్టం నాకైతే ఇవి, ఈ చిన్న చిన్న గుడ్లు లివరు
చక్కగా మెత్తగా ఉంటుంది కదా లివరు, బాగుంటుంది. దీన్ని కూడా మంచి గ్రేవీ ఉంది, ఆ గ్రేవీతో లివరు. టేస్ట్ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ అదిరిపోయి మటన్ కర్రీ. మటన్ పీసులు కూడా చిన్న చిన్నగా ఉండి చాలా బాగున్నాయి. మటన్ గ్రేవీ అయితే మాత్రం జ్యూసీ జ్యూసీగా ఉండి, అంటే ఆ గ్రేవీ అంటే చిట్రైల్లో కానీ లేకపోతే ఆ చిన్న గుడ్లో ఉండే గ్రేవీ ఏమో, మంచి టైట్ గ్రేవీ అది. ఇది మాత్రం మటన్లో మాత్రం గ్రేవీ జ్యూసీ స్టైల్ గ్రేవీ. యాజ్ యూజువల్ ఇందాక దూపడిపోతే చాలా స్మూత్ ఉంది. ఇది కూడా ఏమాత్రం తగ్గకుండా మంచి స్మూత్గానే ఉంది. ఇది కూడా అంటే వాళ్ళు చెప్పినట్టు ఇందాక ఒక ఓల్డ్ టైప్ పాతకాలంలో ఎట్లాంటి టేస్ట్లు అయితే మనకి బయట హోటల్స్లో దొరికేవో ఇంచుమించు అట్లాంటి హోటల్ని లేటెస్ట్ ఈ అప్పలరాజు మిలిటరీ హోటల్లో అయితే మాత్రం హ్యాపీగా చూడొచ్చు. దూపుడుపోతు బిర్యానీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. సీరియస్లీ మంచి స్మూత్గా ఉంది అందులో మటన్. ఆఫ్కోర్స్ మటన్ కర్రీలో కూడా చాలా బాగుంది అనుకోండి. కూరలు కానీ ఆఫ్కోర్స్ ఇలాంటి బిర్యానీలు ఎంత టేస్ట్ ఉంటే ఆకు పరిస్థితి ఇది. ఇంత నీట్గా తింటాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన అదిరిపోయే నెల్లూరు స్టైల్ చేపల పులుసు. చేప ముక్క అంటే ముందు మామిడికే ముక్క వేసుకోవాలి. చాలా పద్ధతిగా పొడుగ్గా బాగా కట్ చేశారు. కరివేపాకు ఇవన్నీ వేసి నీట్గా పచ్చిమిర్చి మామిడికాయ ముక్క వేసి నీట్గా బాబాబా పులుసు కలుపుతుంటే గుమగుమలు పచ్చని అరిటాకులో మంచి చక్కటి నెల్లూరు స్టైల్ చేపల పులుసు. ఫస్ట్ మామూలు మొదలు పెట్టుకుందాం, తర్వాత చేపతో కలిపి పెట్టుకుందాం. లొట్టలే లొట్టలు వేసుకుంటూ తినొచ్చు. చేప పీసు మంచి కండ పట్టిన చేప. భలే టేస్ట్ ఉందండి. సీరియస్లీ చెప్తున్నా, అంటే జనరల్గా అప్పలరాజు అనగానే నేను ఏలూరు సంబంధించిన అప్పలరాజు అని అనుకున్నాను ఫస్ట్. బట్ వాళ్ళది కాదు, కానీ టేస్ట్లో మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అదిరిపోయినాయి టేస్ట్లు ఇక్కడ కూడా. ఇంకా చాలా చికెన్ కర్రీలో అయితే మాత్రం లాట్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. సో కొన్ని స్పెషల్స్ చికెన్ రెగ్యులర్ కాబట్టి కొంచెం చికెన్ అయితే ఈరోజు అయితే నేను టేస్ట్ చేయలేదు, కానీ చికెన్కి వచ్చేపాటికి చిన్న గుడ్లతోనే కానిచ్చేసాను. చిన్న గుడ్లు కూర అయినా చిన్న గుడ్లు లివర్ కూర చాలా బాగుంది. చిట్రైలు అయితే మాత్రం అమోఘం అద్భుతం అని చెప్పొచ్చు. ఎటు వచ్చి టేస్ట్ చేయింది ఏకైకది పీతల కూరే. ఎందుకంటే పీతల కూర తినాలంటే మాత్రం చాలా ఎక్కువ టైం, చేపల కంటే కూడా మంచి టైం నీట్గా దాన్ని ఆ కాళ్ళు అవన్నీ నవ్వులతో తింటే ఆ గుజ్జు పీల్చుకుంటూ తింటే అదిరిపోతుంది. సో అంత టైము తర్వాత లాస్ట్లో ఫినిషింగ్ నేనైతే తినేళ్తాను అనుకోండి. ఇంక షూట్లో అయితే మాత్రం లెంది. అడ్రస్ వచ్చి తాడేపల్లి, అంటే ఎంటర్ అవ్వగానే మన విజయవాడ నుంచి మంగళగిరి బ్రిడ్జ్ దాటిన వెంటనే, తాడేపల్లి ఎంటర్ అయిన వెంటనే బ్రిడ్జ్ ఎక్కకుండా సర్వీస్ రోడ్లోకి రాగానే ఈ అప్పలరాజు మిలిటరీ హోటల్ కనిపిస్తుంది. సో విజయవాడ నుంచి జస్ట్ ఒక 10-15 మినిట్స్ జర్నీ అనమాట ఎక్కడి నుంచైనా. సో సరదాగా ఫ్యామిలీతో మంచి నాన్ వెజ్ రుచి చూడాలి, ఒక ట్రెడిషనల్ ఫుడ్ టేస్ట్ చేయాలి, ఒక విలేజ్ వైబ్ ఉన్న ఫుడ్ని ఆరగించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ అప్పలరాజు మిలిటరీ హోటల్ని చూస్ చేసుకోవచ్చు. అలాగే ఇటువైపు హైవే నేషనల్ హైవే 16 ఇటువైపు భోజనం టైంలో వెళ్ళే ఎవరైనా సరే ఖచ్చితంగా ఆగి తింటే మాత్రం మంచి టేస్ట్లను అయితే మాత్రం మనం తిన్న ఫీలింగ్ అయితే మాత్రం అలా గుర్తుండిపోతాయి అనమాట. అన్ని రకాల టేస్ట్లు అయితే మాత్రం రెడీ చేసే. సో నా ప్లేట్లో, ఐ మీన్ నాకులో అన్నీ నాన్ వెజే ఉన్నాయని
వెజ్ ఉండదు అని అనుకోకండి, వెజ్ భోజనం కూడా ఇక్కడ అవైలబుల్గానే ఉంది. 150 ఐ థింక్ 180 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారంటే ఏసీ నాన్ ఏసీ అట్లా వేరియేషన్లో. సో వెజ్ భోజనం ఉంటుంది, నాన్ వెజ్లో అన్ని రకాలు, ముఖ్యంగా సీ ఫుడ్ అయితే మాత్రం ఎరగదీస్తున్నారు. ఇది ఓవరాల్గా తాడేపల్లిలో ఉన్నటువంటి అప్పలరాజు మిలిటరీ హోటల్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.